అక్కడ చూస్తామంటే ఎంత బాధేస్తుందంటే దీంట్లో సింగపూర్, మీరు చాలామంది ఇక్కడ ఉన్నారు, సింగపూర్ గవర్నమే. ఎవడైనా సరే ప్రపంచంలో సింగపూర్ గవర్నమెంట్ పైన ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు అవినీతి పైన. నేను కూడా అకడమిక్ ఇంట్రెస్ట్ కోసం అక్కడ పోయినప్పుడు డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు ఉంటే నేను టిప్ ఇద్దాం, మన మామూలుగా ఇస్తాం కదా ఇచ్చింది చూద్దాం అని చెప్తే దే రిఫ్యూజ్ టు టేక్ ఈవెన్ టిప్స్. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు వెల్ పెయిడ్, మేము ఈ టిప్పులు కానీ ఇవన్నీ తీసుకోం, మాకు అవసరం లేని చెప్పారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే ఒక కేసులో అమెరికన్కి ఒక అతనికి లాఠీ ఛార్జ్ అది ఇచ్చారు కేని. వాళ్ళ పనిష్మెంట్లన్నీ కూడా చాలా పబ్లిక్ ప్లేస్లో పనిష్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళందరికీ భయం. కేనింగ్ పనిష్మెంట్ ఇస్తే అమెరికన్ వైట్ హౌస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు అక్కడ స్టోరీస్గా చెప్పేవాళ్ళు, అతనికి పనిష్మెంట్ లేకుండా చేయమంటే మా దేశంలో కుదరదు అని అతన్ని కొట్టి అమెరికాకు పంపించారు తప్ప అమెరికన్ ప్రెసిడెంట్ కోసరం లేకుంటే వైట్ హౌస్ కోసరం రూల్స్ మార్చుకోవాలా. అందుకేమన్న మీరు చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఇద్దరు కలవాలంటే సేఫ్ ప్లేస్ ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారంటే సింగపూర్ అని సింగపూర్కి అప్పచెప్పే ఆ దేశంలో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఒకసారి అశోక్ గజపతి నాతో వచ్చాడు, వస్తే మేమందరం వెళితే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ నువ్వు ఎవ్రీ ఒక గంటకు ఒక సిగరెట్ తాగుతావు కదా, ఏంటి సిగరెట్ మానేసావన్నాను. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిగరెట్ తాగాలనిపించలేదు, ఇక్కడ సిగరెట్ తాగి ఎక్కడన్నా కానీ సిగరెట్ బయటేస్తే $500 ఫైన్ అంట. నా దగ్గర ఉండదు $500 ఉంది, అక్కడి నుంచి ఏమవుతుందో నాకు తెలియదు, కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు నేను సిగరెట్ తాగాను సార్, మళ్ళీ హైదరాబాద్గానే తాగుతానన్నాడు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు అక్కడ. అలాంటి కంట్రీ పైన అవినీతి ఆరోపణ చేస్తాడు, ప్రపంచంలోనే అవినీతి పరుడైనటువంటి జగన్. ఏమనాలి దేశంలో, ఈ దేశంలో కానీ జరుగుతూ ఉంది కానీ వేరే దేశం అలా అంటే ఇలాంటి వాళ్ళు